విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం కేజీబీబీవీ పాఠశాల స్థలాన్ని ఆక్రమదారుల నుండి కాపాడాలని స్కూల్ కమిటీ చైర్మన్ సభ్యులు సత్యనారాయణ హేమలత మన్మధరావు పీవో మల్లికార్జున్ రెడ్డి తెలుపుమని దీనిపై పీవో చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కి నేరుగా కంప్లైంట్ చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కేజీబీవీ స్కూల్ కేటాయించిన 2 ఎకరాల స్థలాన్ని కేజీబీవీ స్కూల్కి ఏం జరిగిందన్నది అది మాకు సర్వే చేసి అప్ చెప్పాలండి. తర్వాత 120 ఫోల్స్ మనకి స్కూల్ తరఫున వచ్చాయండి. ఆ ఫోల్స్ ఏం చేశారు, ఎక్కడ దేనికి ఉపయోగించారు దానికోసం చెప్పాలండి. 100 బస్తాల సిమెంట్ బస్తాలు, 3 లోడ్లు ఇసుక సిమెంట్ కాంట్రాక్ట్కి ఎందుకు అప్పు చెప్పారో చెప్పాలి. కేజీబీవీ స్థలానికి దురాక్రమణ చేసి పక్కనే ఆక్రమించుకుంటున్న నిర్వహణ పక్కన ఆక్రమించిన క్వారీ నిర్వహిస్తున్న ఆ స్థలంలో ఇల్లు స్థలాన్ని కేటాయిస్తున్నా సరే దాన్ని పీఓ గారు పట్టించుకోకుండా ఎందుకు అలా చోదించి వస్తున్నారో దానికోసం తెలియచేయాలండి. ఇవన్నీ మాకు ఆల్రెడీ ముందుగా ఇచ్చి ఉన్నాము. దానికోసం ఇప్పటి వరకు మాకు 10 రోజులైనా సరే మాకు ఏ విధమైన సమాధానం లేదు. ఇది మళ్ళీ 2వ సారి ఇస్తున్నాము సార్. ఈ ప్రాజెక్టుకి ఉన్నతాధికారి పీఓ గారు అమ్మా పీఓ గారు కంప్లైంట్ చేశారు. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఆయన చర్యలు తీసుకోలేదని ఆయన మీద కలెక్టర్ ఫిర్యాదు చేస్తారా? అవును సార్, మరి ఇంతవరకు మాకు సమాధానం రాలేదు కాబట్టి మేము ఈ మా కంప్లైంట్ని మీ కలెక్టర్ వరకు కూడా దృష్టి తీసుకెళ్తామని మేము ఇస్తాం సార్. 2 డేస్లో ఇస్తాం సార్. అవినీతి ఆరోపణలో మాకు నిర్ధారణ జరగాలని చెప్పి ఒక ముందే 10 రోజుల ముందు మీకు కమిట్మెంట్లో మేము తీర్మానం చేసి మీకు కంప్లైంట్ ఇచ్చాం సార్. అందుకు మీకు సంబంధించి పై అధికారులు ఏమన్నారంటే మీకు వారం రోజుల్లో నిగ్గు తీర్చి నివేదిక ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏఎంఓ గారు పీఓ గారు కానీ ఇప్పుడు దాకా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ ఈవేళ మేము ప్రెస్ వారిని పిలిచి మీరు మా వాళ్ళని వినిపించుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఉన్న సమస్యలు సార్, దీనికి కేజీబీవీకి పంచగల రమేష్ బాబు గారి హయాంలో 2011 గుర్తు లేదు కానీ సార్, ఆ రోజుల్లో 2 ఎకరాల భూమి కేటాయించడం అయింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈవేళ దాన్ని పక్కన ఆక్రమ హక్కుదారులు జాయిన్ అయ్యి దీంట్లో 56 సెంట్లు జాగాని అక్రమంగా పక్కకి తరలించారు. దాన్ని సర్వీస్ చేయించి మాకు అప్పచెప్పండి అని మేము ఎమ్మవరావు గారిని 2 లెటర్లు ఎస్ఓ ద్వారా పెట్టాము. దానికి మాకు ఎటువంటి స్పందన లేదు. అందుకు మేము ఏంటంటే ఇప్పటికీ నిర్ధారణ మాకు లేదని చెప్పి ఈవేళ మళ్ళీ ప్రెస్ వారు చెప్పి మేము మా బాధలను మేము చెప్పుకుంటున్నాం. ఇందుకు స్పందించిన పై అధికారులు కానీ ఏఎంఓ గారు కానీ పీఓ గారి స్పందించుకోకపోవడం వల్ల ఈవేళ గౌరవనీయులైన కలెక్టర్ గారికి మేము దీన్ని విన్నపించుకుంటున్నాం.